हेलो हाय एंड वेलकम टू वसुधा टीवी विंत आचारालु एपिसोड्स की स्वागतम। దేశం ఏదైనా జాతి ఏదైనా ఆడ మగ కలిసి జీవించడానికి పెళ్లి అనే తంతు మాత్రం అన్ని చోట్ల ఉండేదే। పెళ్లి జరిగే పద్ధతుల్లో మాత్రం ఎన్నో తేడాలు రకరకాల సాంప్రదాయాలు ఆచారాలు ఉన్నాయి। ప్రపంచంలో ఉన్న పెళ్లికి సంబంధించిన కొన్ని వింత ఆచారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం। నెల రోజుల కఠిన పరీక్ష। చైనాలో ఒక వింత ఆచారం ఉంది। పెళ్లికి నెల రోజుల ముందు నుంచి ఆ పెళ్లి కూతురు రోజుకో గంట తప్పకుండా ఏడవలసిందేనట। అంతేకాదు 10 రోజుల తరువాత ఆ నవ వధువుకు తోడుగా వాళ్ళ అమ్మ కూడా ఆ ఏడుపులో పాలు పంచుకోవాలి। మరో 10 రోజుల తరువాత ఆమెకు వాళ్ళ అమ్మమ్మ కూడా తోడవుతుంది। నెల చివర్లో అమ్మాయి కుటుంబ సభ్యుల్లో మహిళలంతా ఆమెకు సహాయంగా కలిసి ఏడుస్తారు। అలా ఆడవారి ఏడుపుతో వచ్చే వివిధ రాగాలను పెళ్లివారంతా కలిసి ఆనందిస్తారట। పెళ్లి చేయాలంటే చుక్కలు కనబడతాయి। ఫిజీ దేశంలోని పెళ్ళికొడుకు అడిగే లాంఛనాలే వేరు। ఎక్కడైనా అమ్మాయితో పాటు నాగో నట్రో పంపమంటారు, కానీ అక్కడి పెళ్ళికొడుకు పిల్లనిచ్చే మామను అమ్మాయితో పాటు తిమింగలం దంతాన్ని కూడా అడుగుతాడట। మరి దాన్ని ఇచ్చి పిల్లకు పెళ్లి చేయాలంటే అమ్మాయి తండ్రి ఆస్తి మొత్తం అమ్మడంతో పాటు దొంగతనాలు కూడా చేయక తప్పదు। అతనికి చుక్కలు కనబడక తప్పదు। ఎవరైనా ముద్దు పెట్టుకోవచ్చు। స్వీడన్ దేశంలో ఓ వింత ఆచారం ఉంది। వివాహ రిసెప్షన్లో నవ దంపతులు కూర్చున్న చోటు నుంచి పక్కకు వెళితే చాలు వారిని ఎవరైనా ముద్దు పెట్టుకోవచ్చట। అమ్మాయో లేక అబ్బాయో వారి కుర్చీ నుంచి లేచి బాత్రూమ్కి వెళ్ళినా సరే అమ్మాయినైతే అక్కడి పురుషులు అబ్బాయినైతే అక్కడి మహిళలు నిరభ్యంతరంగా ముద్దు పెట్టుకోవచ్చట। నవ్వితే నో మ్యారేజ్। కాంగోలో పెళ్లి ఆచారం గమ్మత్తుగా ఉంటుంది। పెళ్లి తంతు ముగిసే వరకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నవ్వకూడదట। అలా నవ్వితే అరిష్టంగా భావించి వివాహమే రద్దు చేస్తారట। సో ఫ్రెండ్స్, చూశారుగా ఈ డిఫరెంట్ ఆచారం పెళ్లి విషయంలో। ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ వేసుకోండి। అలాగే ఈ డిఫరెంట్ ఆచారంపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి। మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మరిన్ని మోర్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వసుధ టీవీ। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।